అన్నంతనా అన్న ఒక్కసారి అన్న చూడండి హన్మంతన్నాయకత్వం ఇక్కడే విజయ పతాకం స్వాగతం సుస్వాగతం. గట్టిగా కరతాళ ధనుల మధ్యన గట్టిగా చెప్పతా అమ్మా, వారికి స్వాగతం తెలియపరచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నామమ్మా. నిజంగానే వారిని చూడగానే వారి యొక్క తండ్రి గారు జ్ఞాపకట్టుగా మాకు దేవేంద్ర గౌడ్ గారు ముచ్చటగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించి ఈ యొక్క తల్లులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అక్కున చేర్చుకొని దేవేంద్ర గౌడ్ గారిని ఏకగ్రీవంగా మరి గొప్పదైనటువంటి మెజార్టీతో గెలిపించి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి మీ కార్యకర్తలు, మీ ప్రజలు, మీ వారంతా ఉన్నారు సార్. మిమ్మల్ని అందరికీ మరొక్కసారి ఆ యొక్క దేవేంద్ర గౌడ్ గారి కుమారుడు వీరేంద్ర గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నామండి. అదేవిధంగా నేటి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు, ఇక్కడ ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్యులైనటువంటి ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి బూడుగుబారి హనుమంతరావు గారిని కూడా సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు అశోక్ కుమార్ గౌడ్ గారిని కూడా దయచేసి వేదిక మీద గట్టిగా వీరేంద్ర గౌడ్ గారి నాయకత్వం వర్తిల్లాలి వర్తిల్లాలి. ఎంతో స్ఫూర్తి దాత అయినటువంటి దేవేంద్ర గౌడ్ గారి కుమారు గారు వచ్చేశారు. అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ మరి అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ అయినటువంటి గౌరవనీయ పెద్దలు గౌరవనీయుల పెద్దలు మన యొక్క సింహాద్రి కనకాచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్టేట్ లీడర్గా మరి ఎన్నో సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర బీసీసీ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయ పెద్దలు పూల మురళీగౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు డి రామ్మోహన్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా
ఈ యొక్క 29వ డివిజన్ అధ్యక్షులు ప్రభు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అదే విధంగా డివిజన్ అధ్యక్షులు ఎక్స్ కోఆప్షన్ మెంబర్ అయినటువంటి గౌరవనీయ పెద్దలు సయ్యద్ రషీద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే విధంగా 130 డివిజన్ అధ్యక్షులు ఎస్ వీరబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. 132వ డివిజన్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఎంపీటీసీ సభ్యులు వెంకటేశం గారిని సీట్లు కొంచెం ఖాళీ చేసి వారికి ఇవ్వండి అమ్మా, దయచేసి అభిమానులు ఎవరున్నా కూడా అమ్మా దయచేసి మళ్ళీ చెప్పనివ్వద్దు, విలేకరులు ఎవరున్నా మీరు అడిగి కూర్చోండి సార్ దయచేసి. అదేవిధంగా ఇంకెవరైనా ముఖ్యులు ఉన్నట్లయితే తెలియకపోతే మహిళా ప్రెసిడెంట్ గారు సత్యవతి గారు సత్యవాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న మీరు దయచేసి ఇక్కడ ఎవరున్నా కూడా వెనుకకి వెళ్ళండి. సభా సజావుగా నేటి కార్యాలయ ప్రారంభోత్సవం వేళ ఈ యొక్క శుభ సందర్భాన మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఎంతో ఈ యొక్క మన యొక్క నియోజకవర్గ వరిలో బురుగుబావి హనుమంతరావు గారు ఈ యొక్క సభకి అధ్యక్షత వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. గట్టిగా ఒకసారి చెప్పండి వచ్చిండమ్మ. వినయంగా కోరుతా ఉన్నామండి. ఇప్పుడు అధ్యక్షులు మరి ఇన్ఛార్జ్ వరిలు బురుగుబావి హనుమంతరావు గారిని సభ నడిపించవలసిందిగా కోరుతాం. మన యొక్క ఈరోజు మన కొత్తులాపూర్ నియోజకవర్గం లోపల ఒక పండుగ వాతావరణం లోపల ఈనాడు మనమంతా కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గం యొక్క పార్టీ ఆఫీసులో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నాయకులు మనందరికి కూడా ఆప్త బంధువు అయినటువంటి దేవేందర్ గౌడ్ గారి యొక్క కుమారుడు వీరేందర్ గౌడ్ గారి యొక్క అమృత హస్తములతో ఈనాడు మన యొక్క ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు అశోక్ అన్న గారికి అలాగే ఈ కార్యక్రమానికి విశ్వకర్మ సంఘం ఆంధ్రప్రదేశ్ యొక్క అధ్యక్షులు చైర్మన్ గారు కనకాచార్య సార్ గారికి అలాగే మన ఇన్ఛార్జి వర్గ మన యొక్క నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి అయినటువంటి అన్నగారు ప్రియతమ నాయకులు బూర్గుబురావు హనుమంతరావు అన్న గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి డివిజన్ అధ్యక్షులందరికీ గ్రామ శాఖ అధ్యక్షులకు మహిళా సోదరిమణులకు అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రమాదేవి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజలు అనుభవిస్తున్నటువంటి అష్ట కష్టాలను పురస్కరించుకొని ఈరోజు అధికార పక్షం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ముఖ్యంగా నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి నాయకులు రామ్మోహన్ గారు గారిని మాట్లాడుతుందిగా కోరుతాం. సభాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి కిత్తడన్న గారికి ఈ రోజున కుత్బలాపూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి చేసినటువంటి తెలుగు యువత రాష్ట్ర నాయకులు అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు
కుత్తులూరు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మహానాయకులు దేవేంద్ర గౌడ్ గారి తనయులు వీరేంద్ర గౌడ్ గారికి, మరి అదేవిధంగా మనందరికి కూడా ఆదర్శం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నా ఎప్పుడు ఏ అవకాశం రాకపోయినా కానీ ఏదో ఒకసారి అవకాశం వస్తుందని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వకర్మ సంఘం చైర్మన్ అయినటువంటి కనకచారి గారు, మరి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు, మన ఇన్ఛార్జ్ హనుమంత రావణ గారు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, బీజేపీ పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. 1994 నుంచి గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట, 1994 నుంచి 15 సంవత్సరాలు కంటిన్యూగా ఈ యొక్క ప్రాంతానికి ఎమ్మెల్యేగా, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర గౌడ్ గారు ఈ రోజు కూడా 14.5 సంవత్సరాలు అధికారం పోయినా కానీ ఏ గల్లీకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్డు చూసినా డ్రైనేజ్ చూసినా వాటర్ చూసినా కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా దాన్ని రిపేర్ చేశారు తప్ప కొత్త వేసిన పాపం ఎక్కడ లేదు. చాలా స్లమ్స్ ఉండే, ఆర్థికంగా వెనకబడిపోయి ఉండే, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం పారిశ్రామిక వారికి అనుసంధానంగా ఉంటుండే యొక్క పారిశ్రామిక ప్రాంతం మంది ఏ ఒక్క ఇల్లు కట్టుకున్నా ఏ ఒక్క వాటర్ కనెక్షన్ తీసుకున్నా ఆ రోజున మన టైంలో 60 రూపాయల నుంచి 90 రూపాయల వాటర్ బిల్ ఉండే. ఈ రోజున వాటర్ బిల్ ఏ విధంగా ఉన్నాయంటే ఇచ్చే కనెక్షన్ అందరికి ఆఫీస్ కనెక్షనే, వచ్చే వాటర్ ఉండే వాటరే, కానీ బిల్లులు మాత్రం తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను వీడని చెప్తున్నా ఈ యొక్క పారిశ్రామిక వాటర్ ఇచ్చే కనెక్షన్ ఆఫీస్ కనెక్షన్ అందరికి వచ్చే వాటర్ కూడా ఒకే వాటరే, కానీ స్థలాలు సైజులు బట్టి ఫంక్షన్ బట్టి కూడా రకరకాల బిల్లులు రకరకాలుగా దోషం జరుగుతుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ దృష్టి పెట్టుకున్న పనిచేయాల్సిన పని ఉంది. మరి అదేవిధంగా కరెంట్ ఇస్తున్నారు అని చెప్పుకున్నారు, కరెంటు బిల్లు చూసుకున్నారా ఒక్కసారి గతంలో ఏ విధంగా ఉందో ఈ విధంగా అయితే చూసుకోండి. హౌస్ ట్యాక్స్ చూసుకుంటే భయంకరంగా ఉంది ఈ రోజు పరిస్థితి. 200 రూపాయలు కాదు సార్, ఇంతకుముందు 200 రూపాయలు వాటర్ ఈ హౌస్ ట్యాక్స్ ఈ రోజున 3000, 4000, 5000 లెక్క పత్రం లేకుండా ఉంది. అదేవిధంగా మన యొక్క పైసలు కానీ మన యొక్క డబ్బులు కానీ పోసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా మనకి ఏమి చేయట్లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. అదేవిధంగా ఇంతకుముందు చూసుకున్నా కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ యొక్క పరిపాలన చూశారు, దేవేంద్ర గారి యొక్క నాయకత్వాన్ని పనిచేశాం. ఈ రోజున ఈ కుటుంబ నియోజకవర్గంలో తెల్ల చొక్కేసి తిరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా టీడీపీ జెండా మీద ఎరిగిన వాళ్ళు తప్ప వేరే ప్రాంతం కాదు చెప్పి పట్టుకుంటారు. అదేవిధంగా మనం చాలా ఎప్పుడు కూడా గత ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో 40,000 ఓట్ల మెజార్టీతో మనం యొక్క టీడీపీ జెండాని ఎగరిస్తున్నాం. మనం ఎక్కడ కూడా నాయకులు పోయినా కానీ ఇద్దరు ముగ్గురు వెళ్ళబట్టి ఖచ్చితంగా రేపు మనందరూ కూడా సమిష్టిగా పనిచేద్దాం, సమిష్టిగా తిరుగుదాం, సమిష్టిగా టీడీపీ జెండాని ఎగరద్దాం అని తెలియపరుచుకుంటూ మరి ఆకలి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. క్షమించాలి పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా మన ముఖ్య తెలుసుకున్న కూడా అందరూ వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుతాం. ఇప్పుడు చైర్మన్ గారికి, కనకాచారి సార్ గారికి సన్మాన కార్యక్రమం. అశోక్ అన్న గారికి సన్మాన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతాం.
డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా వరుసగా అట్నూరు రాజేష్ గారిని, జ్ఞానేశ్వర్ అన్న గారిని, రామ్మోహన్ అన్న యాదిరెడ్డి అన్న గారిని, అలాగే వీరబాబు అన్న గారిని, ప్రభుదాస్ గారిని, విఠల్ అన్న గారిని, ప్రభు లక్ష్మి గారు కూడా వచ్చి, ఆర్తి గారు కూడా వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుతాం. ప్రభుదాస్ గారు, డివిజన్ అధ్యక్షులు ప్రభుదాస్ గారు వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాట తీసుకుంటే అయిపోతుంది, ఎవరు తీసుకోవద్దు ఒకటే అప్పుడు రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతాం. కార్డు లేదు, బియ్యం ఇస్తలేదు, రామారావు ఇచ్చింది. సన్మాన కార్యక్రమం ముగిసింది, దయచేసి అందరు స్టేజ్ దిగాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్లీజ్ లేట్ అయితే ఇప్పుడు సాయి తులసి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. నాకు రాషన్ కార్డు లేదు, తప్పు రాషన్, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ముగ్గురు ఆడపిల్లలు ఉండేటందుకు తప్ప కూడా లేదు అయ్యా. దయచేసి ఇప్పుడన్నా సారేమో మాకు దొరకడు, మేము పోలేము, సారేమో మాకు దొరకడు, మేము పోలేము. ఎక్కడమ్మా ఉండేది, ఆమె ఇప్పిస్తుంది, ఆమెను పట్టుకోగలిగిన. మీరు డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ పెట్టిండ్రా? సత్యమని కార్డు లేదు సార్, నా కార్డు లేదు, దానికి ఇల్లు ఎక్కడ, దాని అదే
అప్లికేషన్ పెట్టిండ్రా, పెట్టండి, మాట్లాడండి ఒకసారి. సైదాపూర్ నియోజకవర్గంలో ఇంటి ఆఫీసులు పెట్టుకొని పార్టీని ఉపయోగించుకొని మరి పార్టీకి ద్రోహం చేసి పార్టీకి నష్టం చేసి పార్టీలు మారి వెళ్ళిపోయారు. మరి ఈ రోజు మన గూర్గుబావ గారి, హనుమంతరావు గారి అన్న గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ అనేది ఇనాగ్రేషన్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఈ వేదికకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎస్వి కృష్ణారెడ్డి అన్న గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర యువ నాయకులు వీరేంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అశోక్ అన్న గారికి, ముఖ్యంగా మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి భూర్భావ హనుమంతరావు అన్న గారికి, అదేవిధంగా 8 డివిజన్ అధ్యక్షులు, మా డివిజన్ అధ్యక్షులు వీరబాబు గారికి, మరి మహిళా అధ్యక్షురాలు సత్యవాణి గారికి, జనరల్ సెక్రటరీ లక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకి, మన పార్టీ అంటే మరి మన దేవేంద్ర గౌడ్ గారి లాగానే మన కాన్స్టిట్యూన్సీలో మరి పార్టీని ఫస్ట్ నుంచి కూడా అండదండలుగా ఉంటూ ఎవరికి టికెట్ ఇచ్చినా మరి వారి పక్కన ఉంటూ మరి పార్టీని నడిపించినటువంటి మన కనకాచార్య అన్నగారికి, మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా తోటి మహిళలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మహిళలు ఇంత దైర్యంగా బయటకు వచ్చి మరి ఇన్ని గంటలు మరి పార్టీ కోసం కూర్చుంటున్నారంటే ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద వెంకన్న స్వామి, చిన్న వెంకన్న స్వామి అనే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లి మహిళలకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని బయటకు తీసుకురావడం జరిగింది. మరి అంతకు ముందు గత ప్రభుత్వాలైతే మహిళలని గుమ్మం కూడా దాటనివ్వలేదు. మరి మన తెలుగుదేశం పార్టీ వచ్చినాక పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి మరి బీసీ నాయకులకి, అన్ని కులాలకి మరి అగ్రస్థానం కల్పించాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి అధికారం ఇచ్చి మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి పని చేసినా కూడా గవర్నమెంట్ లో వచ్చేటువంటి అన్ని కూడా సదుపాయాలు కానీ మరి లోన్లు కానీ ఏది ఉన్నా సరే ప్రజలకి అంతే విధంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఇన్ని పథకాలు ఉన్నాయని కూడా మరి మహిళలకి ఆ రోజు ఏది తెలియదు కాబట్టి తెలుగుదేశం పార్టీని మరి మహిళలకి తెలిసే విధంగా చేసింది. మరి ఈరోజు మనం గత ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వివేక్ గారికి కూడా నేను ప్రతి మీటింగ్ లో కూడా ఒకటే చెప్పేదాన్ని, ఆయన చదువుకున్నాడు, సంస్కారం ఉంది, పని చేద్దాము, గెలిపిద్దాము. మరి దేవేంద్ర గౌడ్ గారు కూడా ఆ రోజు చదువుకొని మరి మన నియోజక అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ మన ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే అయితే నియోజక అభివృద్ధి గురించి కాకుండా, పార్టీ అభివృద్ధి కాకుండా, ప్రజల అభివృద్ధి కాకుండా తన అభివృద్ధి చూసుకొని పార్టీ మారడం జరిగింది, పార్టీకి ద్రోహం చేయడం జరిగింది. మరి మహిళలైతే ఆ రోజు వివేక్ దగ్గర డబ్బులు లేవు, మరి ఎలా ఏ విధంగా ముందుకెళ్ళడం అనేది ఆలోచిస్తున్నట్టు ఎవరు కూడా డబ్బులు కూడా తీసుకోకుండా పైసలకి ఆశపడకుండా పనిచేయడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీలో పదవులు అందించి పార్టీ మారి పార్టీకి ద్రోహం చేయడం జరిగింది. మళ్ళీ అదే విధంగా ఈరోజు వాళ్ళు మన ముందుకు రాబోతున్నారు. మన ఇది మన వాళ్ళకి కరెక్ట్ సమయం, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోయి పదవులు అనుభవించి పార్టీలను మోసం చేసే వాళ్ళని ఎవరిని కూడా మనం నమ్మద్దు. మరి ఎవరు వచ్చినా కూడా మనం వారిని నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఒక మహిళగా, ఒక కార్యకర్తగా నేను ఆవేదన చెందుతున్నాను. ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నాం కాబట్టి పార్టీ పరంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి స్వార్థం కోసం, ఎవరి కోసం కాదు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టింది, పార్టీ కోసం కాబట్టి. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి భుజాల మీద ఉంది కాబట్టి ఎవరి మాటలు వినకుండా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదో డబ్బులు ఉన్నానే రాజకీయం చేయాలని, డబ్బులు లేని వాళ్ళు రాజకీయం చేయకూడదు అనేది లేదు. నీతి నియమము కష్టపడితే ప్రతి మనిషి కూడా ఎంతో సాధిస్తాం.
అదే విధంగా ఇక్కడ ఎవరో ఏదో చేస్తారని మనం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళలకు తెలియజేసుకుంటా ఉన్నారు. డాక్రా గ్రూపును తీసుకొచ్చింది మన తెలుగుదేశం పార్టీ, మహిళలను బయటకు తీసుకొచ్చింది మన తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మాటలు నమ్మవలసిన అవసరం లేదు. కాబట్టి ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో ధైర్యంగా మనం మన తెలుగుదేశం పార్టీ గురించి గర్వంగా చెప్పుకోవడానికి ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిందంటే తెలుగుదేశం పార్టీ మన దేవేంద్ర గౌడ్ గారు. ఎక్కడ లేని ఫండ్స్ చదువుకున్నారు, ఫండ్స్ తెచ్చారు, దేవేంద్ర గౌడ్ గారిని డెవలప్ చేశారు. అదే విధంగా వివేక్ కూడా చదువుకున్నాడు, పార్టీని డెవలప్ చేస్తాడు, ప్రజలకు మేలు చేస్తాడు. మరి ప్రజలకి మన నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాడని గెలిపించడం జరిగింది. కానీ అందరికీ తెలుసు, వెన్ను పోటు పొడిచి తన అభివృద్ధి చూసుకుని వెళ్ళిపోయాడు. పార్టీని అనాథగా వదిలేసి వెళ్ళిన తరుణంలో మరి మరల సీనియర్ నాయకులు మన అనుమతిరావర్ణ గారు ఇన్ఛార్జ్ ధైర్యంగా తీసుకుని ముందుకు రావడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజు నుంచి కూడా అందరూ పార్టీ కోసం పనిచేసి కష్టపడి పార్టీ జెండా ఇక్కడ రెపరెపలాడే విధంగా పనిచేస్తామని చెప్పి అందరూ మేమైతే పార్టీ మరి ఈ కార్యక్రమం సందర్భంగా ఇనాగ్రేషన్ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బషీర్ భాయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా కోరేది ఒకటే, అందరూ కూడా ఈ కార్యక్రమం తర్వాత భోజనాలు ఉన్నాయి, అందరు భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. రషీద్ భాయ్ సభ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కిషన్రెడ్డి గారికి, ఎస్సీ కిషన్రెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంకి ముఖ్య అతిథిగా చేసిన మన గురు తులా దేవేందర్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు తనయుడు ఈయన వీరేందర్ గౌడ్ గారికి, మరి అదేవిధంగా నేచర్ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారికి, అదేవిధంగా స్థానిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గురుగా హనుమంతరావు గారికి, మరి అదేవిధంగా మరి కథ ఒక 25 నుంచి 30 ఏళ్ళ కింద నుంచి మాతో పనిచేసిన మన సీనియర్ నాయకులు, మా కుగుళ్ళ గురువు లాంటి వాడు కనకచారి గారికి, మరి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ మన బాలకృష్ణ గారికి, మరి అదేవిధంగా యూత్ వార్డు నుంచి వచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులకు, మరి ఏది గొప్పని ఆలోచించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమంకి మరి మన వీరేందర్ గౌడ్ గారు యువ నాయకు మరి ఈ ప్రాంతంకి వస్తే మరి ఒక పండుగ అయిన వాతావరణం మనకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం కొంత సూత్రం చేద్దామని మన పై నాయకత్వం లేదని మన కార్యకర్తలకి రకరకాల భయపెట్టించి మరి అటు ఇటు దొంగదారితో గుంజడం ప్రయత్నాలు చేస్తూ వివిధ పార్టీ వాళ్ళు, మనం గతంలో అదే తెలంగాణ పార్టీ వాళ్ళు ఎన్నోసారి మరి మన దగ్గర నిలబడి మరి తెలుగుదేశంలో వచ్చి గెలిచిన నాయకులు మరి అదే తెలంగాణలో పోయి మరి అనుభవిస్తూ ఉన్నారు. వారికి బుద్ధి చెప్పే సమయం ఇప్పుడు. ఆ సమయాన్ని కనుక ఇదే తెలుగుదేశం పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జెండా ఎగిరించాం, ఖచ్చితంగా మా జెండా ఎప్పుడాడమని సర్వముఖంగా ఈ కార్యకర్తలకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం భయపడద్దు, మనకు ఒక రకరకాల భయపెట్టిస్తా ఉన్నారు కనుక మాకు పై నాయకత్వం మనకు పూర్తి హామీ ఇస్తా ఉన్నారు. మీకు మేమున్నాం, మీకు అండాలు ఉన్నాం, దండాలు ఉన్నాం. మీకు ఎవరు ఏమన్నా ఏ రాత్రికి చెప్పకైనా మాకు కాల్ చేయండి. మీకు అందుబాటులో గురుగా హనుమంతరావు గారు ఉంటారు, మరి అశోక్ గారు ఉంటారు, పై నాయకత్వం ఉన్నారు, వాళ్ళతో కాన్పక్షంలో మేము ఉన్నాం. మీరు ఎక్కడ చెక్కు చెదరవద్దు, మీరు గట్టిగా ఉండాలి. రాబోయే రోజుల్లో మన గురుగారు దేవేందర్ గారు గారు దేవుడు అలాంటి వాళ్ళు మరి మందరు మళ్ళీ ఒక్కసారి మన ప్రాంతంకి పార్లమెంట్గా అడుగుపెట్టినారు కనుక వారికి మరొకసారి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మా కార్యకర్తలు అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి మేము ఎప్పుడో చేసిన సేవలు ఎప్పుడు లోపలి ఉంటాం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఆనాడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నేచర్ కాన్షియస్ గా ఉండేది. ఆనాడు ఏంటి పరిస్థితి సంగతి మీ అందరికీ తెచ్చు. ఆనాడు ఒక మన సమయం మొత్తం 64% మన ఒక కుత్బుల్లాపూర్ సమ్ము ఉండేది. అలాంటి సమయంలో ఒక్కొక్క బస్సుకి వెళ్ళే రోడ్ లేకపోయేది, నడిచే దారి లేకపోయేది, ఒక గల్లీలో ఒక మోరీ ఒక లైట్ లేకపోయే పరిస్థితిలో ఆనాడు దేవేందర్ గారు పుణ్యం
ఈ రోజు మన ప్రతి ఒక్క సమలో ఈరోజు మోడీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇన్స్టిట్యూట్లు కానివ్వండి, కరెంట్ కానివ్వండి, ఆ రోజు మనం చేసింది తప్ప ఈ రోజు వచ్చిన నాయకులు ఎవరు ఏం చేశారని సంగతి అందరూ తెలుసు. ఎందుకంటే స్థానికంగా అందరూ ఉంటారు కాబట్టి. ఆనాడు మనం చేసిన అభివృద్ధి తప్ప ఇదేం ఒక్క పైసా అభివృద్ధి చేయలేదు. మనం చేసిన రోడ్లకు కనీసం రిపేర్ చేయడానికి కూడా సరిపోతలేదు వాడు, కనుక వాళ్ళతో నేను కాదు. ఆనాడు మనం కట్టింది పోలీస్ స్టేషన్, ఆనాడు కట్టింది మనం మండల ఆఫీస్, ఆనాడు కట్టించింది మన సబ్ ఛానల్, ఆనాడు కట్టించింది మనం రిజర్వ్ బ్యాంక్, ఆనాడు రిజర్వ్ బ్యాంక్, ఆనాడు కట్టింది మన రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ అన్ని ఆనాడు మనం చేసే తప్ప ఈనాడు ఏమన్నారో ఈ నా కొడుకు ఈరోజు చేయలేదు. మరి ఈరోజు మేము ఏదో చేస్తున్నాం ఏదో అని బలిగా చెప్తా ఉన్నారు పేపర్ ద్వారా మీడియా ద్వారా, ఏమో మొత్తం మాయ చేస్తున్నారు పబ్లిక్ అని. మీరు మాయ కావద్దు, వాసగా నీతి న్యాయంగా మన పార్టీ కట్టబడి ఉందాం, రాబో రోజుల్లో మన పార్టీ జెండా ఎగిరిస్తాం. మరి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతం నుంచి మరి పెద్దలు ఉన్నారు ఏది నిర్ణయించినా దానికి మేము తప్పకుండా పనిచేయడానికి సిద్ధం ఉన్నాం. మరి ఆనాడు అనుభవించి పోయిన వాళ్ళు తర్వాత మరి ఎంతో కొంత మాకు సహాయశక్తిగా ఉండి మన సీనియర్ ముర్గా హనుమంతరావు గారు మాకు ముందుకు నడిపిస్తూ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇట్లే ఇదే విధంగా మీరు నడిపిస్తే కుటుంబాపూర్ నియోజకవర్గంలో జెండా మీ చేతిలోనే ఎగరేసేది ఖాయమని సర్వముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు. సమయం చాలా అయిపోయింది, క్షమించాలి, ఎందుకంటే సార్ వస్తారని కొంచెం వేరే అన్ని వాళ్ళకున్నారు కారణాలు కాకుండా బయట నుంచి ఎవరు వచ్చారు రాలేకపోయారు, క్షమించాలి అని చాలా మందికి సార్ వస్తారని చెప్పడం జరిగింది. రాలేదు, మరి యొక్క అతి తొందరలో వారం పదిలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి సార్ తప్పకుండా మన ప్రాంతంలో వారి ద్వారా మరి ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవేసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, దేవేందర్ గారు నాయకత్వం, దేవేందర్ గారు నాయకత్వం, వీరేందర్ గారు నాయకత్వం, వీరేందర్ గారు నాయకత్వం, గురువు హనుమంతరావు గారు నాయకత్వం, గురువు హనుమంతరావు గారు నాయకత్వం, జై తెలుగుదేశం. పెద్దలు, గౌరవనీయులు, మనందరికీ గురువుతో సమానమైనటువంటి మనందరి శ్రేయోభిలాషి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వకర్మ సంఘం యొక్క చైర్మన్ గారైనటువంటి కనకాచార్య సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభాధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, అత్యంత ప్రియమిత్రులు ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఈనాటి పార్టీ ప్రారంభోత్సవానికి దేవేంద్ర గౌడ్ యొక్క ఆశీస్సులతో రాబోయే కాలంలో మనం అందరం ఊహించే స్థాయిలో ప్రముఖ పాత్ర వహిస్తూ రాష్ట్రాన్ని ముందంజ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షులు చిరంజీవి వీరేంద్ర గౌడ్ గారికి, అలాగే ఈనాటి ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య కారకుడు మనందరినీ కూడా ఈ విధంగా కలిపినటువంటి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, నా చిరకాల మిత్రుడు, ఇద్దరం కొలీగ్స్ం కూడా ఐడిపిఎల్లో, బురుగుబాబు హనుమంతరావు గారికి కుత్బుల్లాపూర్కి ఒక పేరు ఉంది. ప్రముఖ యాంకర్ ఎవరనంటే రైతురత్నం గారు. మేమందరం కలిసి చాలా కాలం పనిచేశాం. అటువంటి యాంకర్ రైతురత్నం గారికి, అలాగే వేదిక మీద ఉన్న గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ గారికి, అలాగే స్థానిక మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ గారికి, రాష్ట్ర మహిళా నాయకురాలు సాయి తులసి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరిమణులకి అందరికీ కూడా పేరు పైన నా యొక్క నమస్కారాలు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే 36 సంవత్సరాలు ఇక్కడే తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్తగా, ఒక వార్డు డివిజన్ ప్రెసిడెంట్గా, సంయుక్త కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా, మరి టౌన్ అధ్యక్షుడిగా, మరి స్వర్గీయ లింగంగౌడ్ గారు మేము కృష్ణార్జునలాగా పనిచేసి ఈ యొక్క నియోజకవర్గం అంతా కూడా అంటే మండలం వరకు కూడా ఉండేది, మరి వాళ్ళతో పాటు కలిసి మేమంతా కూడా పనిచేశాం. మీ సోదరిమల్లందరూ కూడా నాకు ఎంతో సహకారాన్ని ఇచ్చారు. అలాగే సోదరులు కూడా చూస్తూ ఉంటే నేను ఏదో ఒక పండగ వాతావరణంలో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది.
ఇక అభివృద్ధి గురించి మన సోదరులు అంతా చెప్పారు. నిజం చెప్పాలంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ఒక కృషే కాదు, దాని వెనకాల దేవేంద్ర గారి యొక్క అండదండలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్టు సెలక్షన్లో కానీ హైటెక్ నిర్మాణంలో కానీ ఇవన్నింటిలో కూడా మరి దేవేంద్ర అన్న యొక్క పూర్తి సహకారం ఎంతో తీసుకున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఒక విషయం చెప్పాలంటే మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా దేవేంద్ర అన్న వచ్చిన తర్వాతే సమావేశం స్టార్ట్ అయ్యేది. ఎప్పుడు కూడా ఆయన అడిగేవాడు, దేవేంద్రుడు వచ్చాడా అని అడిగేవాడు, వచ్చిన తర్వాతే మీటింగ్ స్టార్ట్ చేసేవాడు. అంత ప్రముఖ పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి దేవేంద్ర అన్న మనకి. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆ రోజుల్లో చూసాం, ఆయన మొదటిసారిగా మరి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన యొక్క జీపు ఎన్నో ఏరియాల్లో దిగబడిపోతే కర్నూలు రథాన్ని లేపినట్టు మేమందరం కూడా జీపుని భుజాలతో ఎత్తి ముందుకు తోసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మున్సిపల్ ఇందాక రషీద్ గారు చెప్పినట్టు 67 స్లమ్స్తో భయంకరంగా ఉన్నటువంటి ఈ మున్సిపల్ యొక్క రూపురేఖలను మార్చినటువంటి గొప్ప వ్యక్తి దేవేంద్ర అన్న మనకి. ఆయన పేరు చెప్తేనే ఈరోజు ఇంతమంది మనం వచ్చామంటే నిజంగా ఆయన వచ్చుంటే మాత్రం ఈ ప్లేస్ చాలు ఉండేది కాదు. అందుకే మనం కోరుకోవాలి దేవేంద్ర అన్న మళ్ళీ మనకి ఎంపీగా పోటీ చేయాలి, అలాగే మన వీరేంద్ర ఉప్పల్ నుంచి కూడా ఆయన పోటీ చేసి నెగ్గాలి. వీళ్ళిద్దరూ నెగ్గినప్పుడే మన యొక్క జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా కాదు, జిల్లాలో ఉన్న గల్లీ గల్లీ కూడా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. మన కార్యకర్తలు కూడా ధైర్యంగా, మేము తెలుగుదేశం కార్యకర్తలు, మీ యొక్క వీరేంద్ర ఇలాగ దేవేంద్ర గౌడ్ యొక్క అనుచరులను చెప్పుకోవడానికి మన గౌరవంగా చెప్పుకునేటువంటి రోజులు ముందున్నాయి, వస్తాయి కూడా. ఎందుకంటే దేవేంద్ర అన్న ఎంపీగా పోటీ చేస్తున్నారంటేనే ఎంతోమందికి అప్పుడే గుండెల్లో పరుగులు పరిగెడుతున్నాయి, అయ్యో ఆయన వస్తే ఆయన తరఫున ఆయన నెగ్గడమే కాకుండా ఆ పార్లమెంట్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నెగ్గుతారు, మా పరిస్థితి ఏంటి, మళ్ళీ మేము తెలుగుదేశంలోకి వెళ్ళిపోతే మళ్ళీ మేము సీట్లు తెచ్చుకున్నట్టయితే అమ్మా సోదరి మల్లు కూర్చో ఒక 5 నిమిషాలు అయిపోద్ది, మన ముఖ్య అతిథిని ఇన్ఛార్జ్ గారు మాట్లాడతారు, నేను ఎక్కువ టైం తీసుకోను. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం ఉందని తెలిసి నాకు గుంటూరు ఇన్ఛార్జ్ చేశారు 2 నియోజకవర్గాలు. ఎందుకంటే రేపు మైనార్టీస్ది 2 లక్షలతో మీటింగ్ ఉంది. నాకు మీ అందరితో 36 సంవత్సరాలు కాలం పార్టీలో పనిచేశా, పార్టీని మారకుండా పార్టీని నమ్ముకొని ఇప్పుడు మనకున్నటువంటి ఆంజనేయులు గారు ఎలాగైతే ఉన్నారో షాపునగర్లో నేను కూడా అలాగే పార్టీని నమ్ముకుని ఉన్నాను. కాబట్టి మీ అందరి యొక్క ఆశీస్సులతో అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకి నన్ను ఒక రాష్ట్రానికి చైర్మన్గా 100 కోట్ల బడ్జెట్తో నాకు ఒక చైర్మన్ ఇవ్వడం జరిగింది. నాకు బాధ్యతలు అప్పచెప్పారు, దానికి మీరే కారణం, మీతో కలిసి పనిచేశా, మీతో పనిచేసినందుకే నాకు అక్కడ ఈ పదవి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల బడ్జెట్తో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, మన తెలుగుదేశం వాళ్ళు వస్తారు, దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వాళ్ళ ఫోన్ చేస్తారు. నిన్న కూడా వెంకటేష్ గారు చింతలు, ఆయన నూనె తెచ్చి వెంకటేష్ గారు నేను ఇక్కడ ఉన్నా ఫోన్ చేశాడు, అయ్యా దుర్గమ్మ దర్శనానికి వచ్చానని ఇమీడియట్గా ఫోన్ చేస్తే నా పేరు చెప్తే మరి ఆయన కూడా దర్శనం జరిగింది. మీ అందరికీ సేవ చేయడానికి నేను ఇక్కడికి వస్తా, అక్కడ కూడా ఉంటాను, నన్ను వదిలేయొద్దు, నేను మీ మనిషిని, ఎప్పుడు మీతో ఉంటాను. మా సోదరులు అందరూ అంటారు మమ్మల్ని వదిలేసేలా ఎక్కడికి వెళ్ళను, మనిషిని అక్కడ ఉన్నా, ఆత్మ మాత్రం ఇక్కడే ఉంది. దేవేంద్ర అన్న నాకు గురువు, దేవుడు. ఈరోజు పొజిషన్లో ఉన్నానంటే ఆయన పిచ్చాయి. మీతో కలిసినా కలవకపోయినా, టైం ఉన్నా లేకపోయినా, హైదరాబాద్ వస్తే నా పిల్లల తర్వాత, నా కుటుంబం తర్వాత దేవేంద్ర అన్న కలిసే నేను ఆయన ఆశీస్సులు తీసుకునే వెళ్తా. మీ అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉన్నాయి, ఆయన ఎంపీగా రావాలి. వీరేంద్ర అన్నకు చిరంజీవి వీరేంద్ర కూడా ఎమ్మెల్యేగా నెగ్గాలి. అంతేకాదు ఇప్పుడు ర్యాలీ వస్తుంటే జనాలందరూ బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం ఉందా లేదా అనుకున్న తరుణంలో ఒక ఊపు, ఒక ఉత్సాహం రావడంతో అందరూ బయటకు వచ్చి బిల్డింగ్ల మీద నుంచి, షాపుల నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. అంటే కోమా స్టేజ్ నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చాం. అందుకే ఇన్ఛార్జ్ గారికి చెప్తున్నా, మన యొక్క కుత్బుల్లాపూర్లో కానీ మండలంలో కానీ ఉన్న సీనియర్ నాయకులందరినీ మీరు కలుపుకొని ఒక కావాలంటే ఒక సమన్వయ కమిటీగా వేసుకొని మీరు వాళ్ళందరి సేవలను ఉపయోగించుకొని ముందుకెళ్ళినట్టయితే కుత్బుల్లాపూర్లో కార్యకర్తలు ఎక్కడికి పోలే. మన మర్చిపోయాను, పత్రికా సోదరులు అందరూ ఉన్నారు, నేను వాళ్ళతో కూడా కలిసి పనిచేశా, ఎక్కడికి కేడర్ పోలే. దేవేంద్ర అన్న వస్తానంటే ఇంత జనం వచ్చారంటే నిజంగా ఆయన దేవుడు దేవుని మనకి ఎంపీగా వచ్చాడంటే నెగ్గడం ఖాయం,
ఆ యొక్క పార్లమెంట్ ఏర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నిలిచారు. రేపు రాబోయే కాలంలో నేను చెప్తా ఉన్నా టీఆర్ఎస్ అధికారంలోకి రాదు, ఎందుకంటే ఆయన ముందే భయపడే ముందెచ్చే ఎలక్షన్కి పోతా ఉన్నాడు. మిగతా అనుకున్న తయారు ఉన్నాడు, ఎవడు కూడా ముందెచ్చేసలకి వెళ్ళడు. వెళ్ళిన ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు, ఈయన కూడా రాలేదు. రేపు మనమే డిసైడింగ్ ఫ్యాక్ట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చేది హంగు. మనం ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా జరిగినటువంటి సర్వేలో వస్తున్నది కూడా ఇదే. అందుకని మన గుర్తులాపును బలోపేతం చేద్దాం. ఎమ్మెల్యే క్యాండిడేట్ని మరి అత్యధిక మెజార్టీలు ఎవరికి ఇచ్చినా కూడా నెగ్గించుకోవాల్సిన మన బాధ్యత ఉంది. మీకు ఎప్పుడు రుణపడి ఉంటా, మీ సేవల కోసం నేను ఎప్పుడు కూడా వస్తూ ఉంటా. మన వీరేంద్ర వచ్చిన ఎవరు మన అశోక్ కూడా జిల్లా అధ్యక్షుడు మర్చిపోయా. జిల్లా అధ్యక్షుడు మేము కలిసి 8-10 సంవత్సరాలు బీసీసీఎల్లో చేసాం. బీసీసీఎల్ అంటేనే ఈరోజు మా బీసీసీఎల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు అయిపోయారు అందరూ. నన్ను చూసినప్పుడల్లా మీ బీసీసీఎల్లో కూర్చోబెట్టుకున్నాం, మాకు ఈ పదవులు వచ్చినాయని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే నాకు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనే నాకు గుర్తు వస్తుంది. అందుకనే నేను చెప్తున్నా, మనిషిని అక్కడ ఉన్నా, ఆత్మ మాత్రం మీతోటే ఉంది. ఎప్పుడు పిలిచిన ఇంపార్టెంట్ మీటింగ్లు తప్పకుండా వస్తా. అలాగే ఎలక్షన్లో ఎంపీ దేవేంద్రన్ను కానీ మరి వీరేంద్రని కానీ పుత్పులాపూర్ నియోజకవర్గాన్ని కానీ నెగ్గడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పటికే చాలా టైం అయింది, మన ముఖ్యులు మాట్లాడాలి. ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై చంద్రబాబు. మన టీడీపీ తరఫున ఆయనకు ఆశీర్వదిస్తూ ఆయన మళ్ళా, ఎందుకంటే మా పరిస్థితులు కూడా అందరూ కూడా దేవేంద్రన్ గారు వస్తున్నారంటే అందరూ మొత్తం ముసలోళ్ళ కడకలు ఆయన వస్తున్నాడు. మన ప్రతి పార్టీ నాయకులు ముసలోళ్ళు కానీ సిపిఎం మహిళలు కానీ అందరూ కలిసి ఆయన్ని నేను మేము కలవనీకు రావాలంటే జరిగింది. ఆయన చాలా మంది, ఆయన అంటే చాలా గౌరవం. ఎందుకంటే దేవేంద్ర గౌడ్ గారు సార్ వెనకాల మేము చాలా కష్టపడి అప్పటి నుంచి పనిచేసాం. కానీ పనిచేసేప్పుడు మన ఆయన కుమార్ అయినంటే వీరే సుకుమార్ గారికి ఒకటే నేను స్టేజ్ మీద చెప్పాలి చిన్న విషయం ఒకటే, ఎందుకంటే ఆనాడు కష్టపడి పనిచేసిన జాన్సీ రుద్రమ్మ కూడా రజరత్నం గారు చెప్పారు, ఆయన కష్టపడిన వాళ్ళందరూ మర్చిపోయి ఏదో ప్రతి కొద్లాపూర్ లో మొత్తం కొద్లాపూర్ కాన్స్టిట్యూషన్ కానుంచి హైదరాబాద్ తెలంగాణ కాన్స్టిట్యూషన్ టీడీపీ సైకిల్ గుర్తు పెట్టిన కానుంచి టీడీపీ సైకిల్ పెట్టి అటువంటిప్పుడు ఒక మన తులసి గారు ఒకటి చెప్పారు ఏంటంటే ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోయారు వేకని, వేక్ గారు ఒక్కళ్ళే కాదు మారిపోతా కొద్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కళ్ళే కాదు మారలేదు కానీ ప్రతి నాయకులు కార్పొరేటర్లు ప్రతి ఒక్కళ్ళు మారిపోయారని ఈ సభాముఖంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే అది ఒక పార్టీ అంటే ఒక సోక్ అయిపోయింది. ఏ పార్టీ నాయకులు రాజకీయంలో ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీలో జంపింగ్ అయిపోతున్నారు, ఈ కార్యకర్తలందరినీ మానేస్తున్నారు. ఇది వరకు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి నేనున్న టీడీపీని మట్టికి జీవితంలోనే నిలిచిపెట్టాను, టీడీపీ అంటే నేనుంటా, దేవేంద్ర గౌడ్ గారు అంటే మేముంటా, మేమందరూ ఉన్నా మీ బలంగా, మీరు మహిళమ్మ తల్లి మీరు ఎక్కడ పోతారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే వాక్యం చెప్పారు, చెట్టు కూడా ఆయన చల్లా చెదరంగా కార్యకర్తలందరూ నిలిచిపెట్టే కార్యకర్తలు ఎప్పుడు భయపడరు, కార్యకర్తలు ఎప్పుడు మహిళమ్మ తల్లి జనస కన్నా ఇంకా జనస అంటే ఎట్లా అన్నాను, మీరు ఎవరు ఏమనుకోవద్దు, జనస కన్నా కొంచెం అటు ఇటు ఉంటారు కానీ మహిళమ్మ తల్లి అంటే ఎటు పోరు. అదే విషయంగా ఎందుకంటే ఆనాడు ఈ మైనమ్మ తల్లికి ముందు రానిచ్చి ఆనాడు వంట గూటికే అంకితమై 10 మనుషులుగా వండకుండా మీరు ముందు రండమ్మా అని డోగ్రా గుడుకులు పెట్టి ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించే కానిచ్చి మైనమ్మ తల్లి ఆయన ముందు పిలిచాడు. ప్రతి పుట్టింటిలో కూడా హక్కు మైనమ్మకు తన కొడుకుతో సమానంగా ఆడపిల్లకు కూడా హక్కు ఉండాలని కూడా మన ఎన్టీ రామారావు గారు చెప్పారు కనుక ఆయన నీడజాడలో మేము నడిచి మేము పార్టీకి ఆయన నిజంగా దేవేంద్ర గారు సార్, వినేష్ గారు సారే కానీ మన కొద్దిలాపూర్ నియోజకవర్గం వస్తుంటే కంపల్సరీ పక్క మేమందరం కట్టుకట్టుగా ఝాన్సీ రుద్రమ్మ నిలబడి ఆయన గెలిపించే బాధ్యత మాకుందని సభాముఖంగా నేను మనవి చేస్తున్నా. అలాగే సార్, మీకు ఏంటంటే ఏదంటే ఒక చిన్న విషయం గుండెల్లో బాధ చెప్తున్నా నేను, ఏంటంటే స్టేజ్ మీద పిలిచే నాయకులు కానీ స్టేజ్ మీద పిలిచే లేడీసే కానీ మీరు మీరు కానీ మీరు ఒక సర్వే చేయాలి. ఎందుకంటే దేవేంద్ర గారి కుమారుగా ఆయన తర్వాత మీకు బాధ్యత ఉందని ప్రతి ఏరియాలో ప్రతి కాన్ఫరెన్స్ లో పబ్లిక్ అంటే ఒకరు నడుచుకుంటే రావచ్చు, ఒకరు కార్లో రావచ్చు, ఒకరు ఆటోలో రావచ్చు, ఒకరు ఎదురు ఎవరు ఏ మహిళ వెనక ఎంత గొడవ ఉన్నదో, ఏ మహిళ వెనక ఎంత మంది కార్యకర్తలు ఉన్నారో, ఏ జనసి నాయకుల వెనక ఎంత మంది కార్యకర్తలు ఉన్నారో అది మీరు ముఖ్యంగా అది సర్వే చేస్తారు మీకు మీకు ముఖ్యమని. అలాగే మన కాన్సల్స్ అయినా మన మండల అధ్యక్షులైనా మనం మన కొత్త పనిచేసిన కాన్సల్ పేరు అంబత్రావు గారు కూడా ఈనాడు నేను అది చెప్తున్నా, ఎందుకంటే మన గుట్ట రష్
చంద్రశేఖర్ గారు కూడా ఆయన మా జూనిస్కి వచ్చారు. అదే విషయం మాకు చిన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే దానికన్నా అడిగిపోయేటట్టు నేను కూడా జూనిస్ కి మైనార్టీ తీసుకొచ్చిందని నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే పార్టీకి మేము ఏ పార్టీ అనేది మేము భయపడ్డాం, పార్టీ కట్టుబడి ఉంటాం. ఎందుకంటే రెండోది వివేకంగా ఒక్కడే పార్టీ మారలేదు. ప్రతి కార్పొరేటర్, ప్రతి నాయకులు, ప్రతి ఒక్క తెల్లారి నుంచి అందరూ దొంగదారులు, దొద్దుదారులు తప్ప అసలైన పార్టీ పనిచేసే నాయకులు కూడా ఈ పుత్ర పుణ్యం లేదని ఈ సభాముఖులు నేను చెప్పిన. అయితే మైనమ్మ తల్లి అన్నారు కూడా మీకు ఎంతమంది పార్టీ బలం కార్యకర్త ఉన్నారు, ఒక మహిళ అనగా ఎంతమంది మహిళలు ఉన్నారు, ఒక జనసేన కార్య నాయకులు అనగా ఎంతమంది నాయకులు ఉన్నారు. నా పేరు చెప్పి ఎంతమంది గుండెలు ఊరుకుంటూ వస్తున్నారు. మీరు మీరు ఒక్కసారి సర్వే చేయాలని కూడా ఈ సభాముఖులు నేను చెప్తున్నా. ఈ అవకాశం వచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నా, నేను ప్రశ్నిస్తున్నా. సందేశం ఇవ్వాల్సిన తెలుగు దేశం పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యంగా ఇంత త్వరగా నేను ఓపెన్ చేసే పని కాను. ఒక నెల సమయం దసరా తర్వాత ఓపెన్ చేద్దామనుకున్నా కానీ నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, టోటల్ 800 డివిజన్ అధ్యక్షులు, కృష్ణారెడ్డి గారు సమావేశమై ఉన్నామని ఎన్నికల ముందస్తు సంకేతాలు వస్తూ ఉన్నాయి. దీన్ని అతి త్వరగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకోవాలన్నప్పుడు అందరం కలిసి 15 అన్నా దేవేంద్ర గౌడ్ గారి తన ఒక మంచి ఆలోచనని మాకు సంకేతాలు ఇచ్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మా వెనకాల ఉన్నటువంటి అన్న దేవేంద్ర అన్న గారికి, అధిష్టాన వర్గము, పెద్దలకు, మరి ఈ కార్యక్రమానికి మేము తెలియగానే వచ్చినటువంటి ఈ రోజు కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సోదరులు, పూజ్యులు, చంద్రబాబు నాయుడు 1 అయితే 2 ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక సమావేశంలో ఏదైనా ప్రసంగించినట్టయితే ఒక పుస్తకం చదివితే విద్యార్థి పరీక్షలు ఎలా మర్చిపోవడం, ఆ విధంగా మన జీవితాలకు బాట వేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు దేవేంద్ర గౌడ్ గారి తనయుడు వీరేంద్ర గౌడ్ గారికి, మరియు చాలా కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అశోక్ గారికి, ఎస్వి కృష్ణారెడ్డి గారికి, నా మిత్రుడు 32 సంవత్సరాల ఐడిపిఎల్లో 5 రూపాయల కొలుగాడి నుంచి సుమారు 8,000 జీతం వరకు 32 సంవత్సరాలు కష్టపడి కలిసి మెలిసి ఉన్నటువంటి నా మిత్రుడు కనకాచారి, మాకు ప్రత్యేకంగా అనుబంధం గౌరవనీయులు కనకాచారి గారికి, మరియు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క సమావేశానికి 4 రోజుల నుంచి 6 నిమిషాలు కష్టపడి ఇంతమందిని ఏకతాటిపై తీసుకొచ్చిన అందరికి కూడా, ఇంకా నా మిత్రుడు ఒకరిద్దరైతే బేగంపేట్ మెస్ఎంఏ చూసి లంగరోజు నుంచి ఇద్దరు మిత్రులు అన్నా నేను సమావేశం రావాలని తెలుగుదేశం పార్టీలో నీ మెసేజ్ చూసి వచ్చినామని చెప్పి నా సోదరులు ఎవరైతే ఐడిపిఎల్ మిత్రులు వచ్చారో వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మరి అందరికి కూడా సహకరించిన వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆవిర్భావం, పార్టీ ఆవిర్భావం, దాని ఆవశ్యకత, పేదవారి కోసం పుట్టిన పార్టీ సంగతులు ఇంతవరకు కానీ ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో నాయకులు మీకు చెప్పిన సంగతి తెలుసు. ముఖ్యంగా ఒక ఇంట్లో నుంచి 10 నిమిషాలు బయటికి వెళ్తే స్వతంత్రం లేని ఆడపడుచులకు ఈరోజు 4 గంటలు 5 గంటలు ఒక సమావేశానికి వెళ్తున్నా కూడా మనకు మన మీద నమ్మకం లేదనుకుంటా మా కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటే చాలు, మా ఇంటికే ధైర్యమైన విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు, మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన సభ్యులు కూడా మరి అందరికి కూడా ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు. ఈ యొక్క స్థితి వచ్చిందంటే వెనకట్లో ఒకటే, చాలా పోయిన నాయకుల గురించి మాట్లాడకుండా మనకు ఉన్నటువంటి ధైర్యం, ఈ సాహసం ప్రతి వ్యక్తికి రాజకీయం అవసరం. మనిషిని మనిషిని దోషుల్లో రోజుల్లో, మనిషిని మనిషిని దోచుకునే రోజుల్లో మరి మనకు ఒక వెలుగు కాంతిగా ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో ఉంటే, ఈ పసుపచ్చ జెండా మెడలో ఉంటే మనకు ఒక పూలదండ ఒక గౌరవంగా పసుపు మనం జేబులో ఉన్నట్టే ఉంటుందని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక కార్యకర్త రోడ్డు మీద వస్తూ ఉంటే పోలీసు అయినా కనుక పట్టుకుంటే తెలుగుదేశం పార్టీ అని ఐడెంటిటీ కార్డు చూపిస్తే మరి ఎంతో గౌరవంగా 90% మంది మనకు గౌరవం ఇస్తారు ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీని వీడకుండా ఇక్కడ వచ్చిన కార్యకర్తలే కాక మరి మన దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క జీవితానికి వెలుగునిచ్చిన పార్టీ వెనుక మీరందరూ ఉండాలని కూడా మీ అందరికి కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి దేవేంద్ర గౌడ్ గారు సామాజిక వర్గంలో 1988 జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సీఎం అయిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం లేడీస్ కూడా స్త్రీలకు కూడా సమానత్వం కల్పించడంలో, ప్రతి ఒక్కరికి రాజకీయ రాజకీయంగా ప్రవేశపెట్టడం, అధికారం రాజకీయంగా అవకాశాలు ఇవ్వడం అనేది జరిగిందంటే అది
పూజ్య ఎన్టీ రామారావు పుణ్యమే. ఆ తర్వాత మన కాన్స్టిట్యూన్సీలో దేవేంద్ర గౌడ్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉత్బుల్లాపూర్లో ఏ నాయకుడు పార్టీ మారినోడు కానీ పార్టీలో ఉన్నోడు కానీ ఇవాళ నడుస్తుంటూ రోడ్డు మీద వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, ఇవాళ రవాణా సౌకర్యంలో ప్రయాణం చేస్తున్నారంటే కూడా అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప, మిగతా నాయకులు సంపాదించుకోవడము అంతే తప్ప వాళ్ళకి వేరే పొత్తులు తెస్తే అదే ఉద్దేశంతో ఉన్నారు. మొట్టమొదటిగా మనకు జరిగిన అన్యాయం ఉత్బుల్లాపూర్లో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి చదువుకున్న వ్యక్తి అని చెప్పి రాజకీయ పరంగా కుటుంబం 20 సంవత్సరాలు రాజకీయంగా ఉంటుందని చెప్పి నమ్మి వివేక్ గారికి టికెట్ ఇస్తే చాలా మంది పోయిందని అంటున్నారంటే అంత ఈజీగా తీసుకు చాలా మంది పోయిందంటే ఒక పెద్ద చెప్పొచ్చు, ఓ పెద్దగాడి పోతుంటే దాని ఇంకా పిల్లగాడి పోతూనే ఉంటుంది. కాబట్టి పోయిన వాళ్ళంతా పెద్ద గడుగులు ఎంబడి చిన్న గడుగులు కార్పొరేటర్లు ఇవన్నీ చిన్న గడుగులు పోవా, మరి గొర్రెలు పోతుంటే గొర్రె తెలవకుండా తెలిసిపోతే మిగతా గొర్రెలన్నీ పోతున్నాడు. అలా పెద్ద గొర్రెనేమో గొర్రెలు బర్రెలు ఇంటికి ఇంత అని ఇచ్చి మా పబ్లిక్ను మాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఇలా ఎందుకు భయపడుతున్నామో మనకు అర్థం, వాళ్ళు ఎందుకు భయపడుతున్నామో మనకు అర్థం కాదు. కాబట్టి ఈ మన కార్యక్రమాలు ఏంటంటే 1982 నుంచి పార్టీ కార్యక్రమాలు స్థాపించి పార్టీని స్థాపించి పేదల కోసం పాటుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఆడపడుచులకు డాక్రా గ్రూపులు పెట్టి మీ సొంత కాలం మీద నిలబడాలి, మీ ఆదాయం మీరు పెంచుకోవాలని చెప్పి కొన్ని 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు బ్యాంకుల్లో ఉన్నాయి. మీరు ఇవాళ మాట్లాడగలుగుతున్నారంటే, మరి ఇవాళ మీరు స్వతంత్రంగా ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ పుణ్యమని ముఖ్యంగా మహిళా సోదరులంతా కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేగాక మరి యువకులు కూడా ఆ రోజు ఎవరో పెద్దలు కొన్ని కోట్ల మందిలో ఓ 10,000 మందో 5,000 మందో ఇంజనీరింగ్ చదివేవాళ్ళు. ఈ రోజు కొద్ది గుర్తుంచుకోవాల్సింది మన పిల్లలకు బతుకుదెరువు బీజం వేసి మనల్ని ఒక బాటలో పయనింపజేసినటువంటి స్ఫూర్తిదాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. మరి టెక్నాలజీలో అభివృద్ధి పరిచి అనేక కాలేజీలు స్థాపించి పెద్దలు మాత్రమే బెంగళూరులో బాంబాయి మైసూరు పోయి అక్కడ పోయి చదువుకునే వాళ్ళు ఇంజనీరింగ్. ఈరోజు మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారంటే మరి అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే కారణమని మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం. 10 మందిలో 8 మంది పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ చదువుతున్నారు, 8 10 మందిలో ఈరోజు 6 ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటిలో 20,000 రూపాయలు 30 రూపాయలు 30,000 40,000 సంపాదిస్తూ ఉన్నారంటే సామాజికంగా బలహీన వర్గాల నుంచి మనం బతుకుదేరు కోసం బాగుపడమని ఈ సంగతి మర్చిపోవద్దు తెలుగుదేశం పార్టీ నేను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. షాపూర్ నగర్లో కానీ సోదరుడు చెప్పినట్టు 67 స్లమ్స్లో జగదుగుట్టలో 7 అయితే బయటికి వెళ్ళడానికి కష్టం, నడవడానికి దారి లేదు, తాగడానికి నీరు లేదు, ఉండడానికి ఇల్లు లేని సమక్షంలో ఆయన ఆ రోజుల్లోనే గౌడ్ దేవేంద్ర గౌడ్ గారు 40,000 మందికి పట్టాలు ఇచ్చి మరి మంచినీరు సౌకర్యం కల్పించి ప్రతి వాళ్ళు హాయిగా కారు మీద వెళ్ళేంత రోడ్లు తయారు చేసి మన పిల్లలకు అందరికీ స్కూళ్ళు కట్టిస్తే మరి ఈనాడు మనం బతుకుతున్నామంటే కూడా ఆ వెలుగు మొత్తం దేవేంద్ర గౌడ్ గారిదని మనం ఒకసారి తప్పనిసరి స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కూడా. ఇవాళ స్వాతంత్రం అనేది వచ్చింది అంటే పెద్దల నుండి పేదల వరకు స్వాతంత్రం వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ అనే సంగతి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మంత్రులు, ఈరోజు ఉన్నటువంటి నాయకులు మరి ముందస్తు ఎన్నికలని అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళకి నమ్మకం లేక మనల్ని అపోజిషన్ నాయకులను కలవడం కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి వ్యక్తులకు మనం భయపడవలసిన అవసరం లేదు. ఏ నియోజకవర్గంలో అయినా మన నాయకులు ఒక కళాశాల లాగా ఓ విద్యాలయం లాగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి పేదల కొరకు పాటుపడమని చెప్పినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. అదే ముందుకు తీసుకెళ్లి రేపు రాబోయే రోజుల్లో కూడా మనం అభివృద్ధి పథంలో నడవాలంటే, మన ప్రభుత్వం రావాలంటే మనం అందరం తెలుగుదేశం జెండా కింద ఉండి రాబోయే రోజుల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మశాంతి కోసం మనమంతా ఈ తెలుగుదేశం కండువ మరవకుండా పేదల కొరకు సేవ చేసే ఉద్దేశంతో ఇందులోనే ఉండాలని. పోయినవా పోయిన గార్దులు పోయిండ్రు మనకు సంబంధం లేదు, ఒక ఒక గాడిది అవసరం లేదు, ఒక ఆవు చాలు మనకు, 10 గాడిదలు పోయినా పర్వాలేదు, ఒక ఆవు ఇంటి ముందు కట్టేసుకుంటే ఎట్లనో తెలుగుదేశం పార్టీ కూడా అంతే మనకు. కాబట్టి సోదరి మండలు సోదరులు కూడా పోయిన వారి గురించి ఆలోచించకుండా మన పార్టీ అభివృద్ధి పథకాలు మనం చేసినటువంటి పనులు మన నాయకులు ఇచ్చిన స్ఫూర్తిని ముందు తీసుకొని మనము ఈ ఉత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాక మరి ఒక ఆదర్శంగా రేపు వచ్చే ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ గురించే ప్రతి వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి సంతోషంగా మీరు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకే ఓటేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మేము మా యొక్క మేము ఉండేది దులపల్లి 1982లో ఎన్టీ రామారావు గారు 82 ఏప్రిల్ 11వ తేదీన నిజాం కాలేజ్ గ్రౌండ్లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో 11 రూపాయలు స్వయంగా ఎన్టీ రామారావు చేతికిచ్చి సభ్యత్వం తీసుకొని ఈ 36 సంవత్సరాల నుంచి పార్టీ మారకుండా అంకితభావంతో దేవేంద్ర గౌడ్ ఎవరి పేరు చెప్పినా వాళ్ళకే అంకితభావంతో పనిచేసి మేము 67 సంవత్సరాలున్నా ఇంకా 15 ఏళ్ళు బతికినా 7 ఏళ్ళు బతికినా ఆత్మవయ్యేంత వరకు కూడా ఈ పార్టీని విడవకుండా పేదలకు నాకు ఇచ్చే అవకాశాన్ని యూజ్ చేసుకొని మీ అందరికి సేవ చేసే భాగ్యం కనుక కలిగితే మీ ఇంటే ఉంటానని చెప్పి మన్నిస్తూ మీ అందరు వచ్చినందుకు
ఈ సహకారం అందించినటువంటి యువకులకు అందరు కూడా మరి ఇన్ఛార్జ్గా వివేక్ మోదీని 1 వీక్కే పిలిచి అన్నంతరం ఈ బాధ్యతలు తీసుకో, నువ్వు చేసేది ఏదైతే నీకు 2009లో 2014లో నీకు అవకాశం పోయింది, కాబట్టి ఈసారి నీకు తప్పనిసరి అవకాశం లభించేటట్టున్నది, నీ ఎన్నికల నేను ఉన్నాను అని మాట ఇచ్చాడు, కాబట్టి నేను కూడా మిమ్మల్ని అందరు నమ్ముకొని వాళ్ళ మాట తీసేయకుండా దేవేంద్ర గౌడ్ గారు ఆఫీస్ ఓపెన్ చేసుకుని రమ్మన్నప్పుడు నేనున్న తమ్మి పార్లమెంటు నుంచి నిలబడుతున్నా, ఉత్బుల్లాపూర్ నుంచి నీకోసం నన్ను నిలబడతా, ఈ యొక్క 8-10 కాన్స్టిట్యూన్సీలో బాధ్యత తీసుకుని పనికిరాని సన్నసులంతా రాజకీయాలకు వచ్చి ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయో కబ్జాలు ఉన్నాయో చేసి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నారు, కాబట్టి నేను ఇంకా ముందుకు రాకపోతే బాగుండదు, నాలాంటి వాళ్ళు చాలా మంది తెలుగుదేశంలో ముందుకు వస్తున్నారు, తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో వెలుగుతుంది, నువ్వు భయపడకని నాకు మనోధైర్యం బాగా నింపినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తప్పనిసరి మరి నేను ఆయన మాట తీయకుండా అభివృద్ధి పథంలో నడుస్తానని సోదరుడు వీరేంద్ర గౌడ్ ఆ కోఆపరేషన్, అశోక్ గౌడ్ కోఆపరేషన్ కానీ మా డివిజన్ అధ్యక్షుల కోఆపరేషన్, మహిళామ తల్లులు తులసి గారు, సత్యవతి గారు, లక్ష్మి గారు, ఇంకా చాలా మంది నాంచారమ్మ గారు, జయభారతి గారు, వీళ్ళందరినీ కూడా అచ్చమ్మ గారు, ఎవరైనా సరే చాలా మంది యాదమ్మ గారు అందరు కూడా నాకు సహకారం అందిస్తున్నారు, మరియు లక్ష్మి గారికి మిగతా వాళ్ళందరూ సోదర మనులు ప్రేమతో నచ్చినందుకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి పార్టీని వీడకుండా పార్టీలో కష్టపడి నిజాయితీగా పనిచేసే వారికి మీరు సహకారం అందించాలని మరొక్కసారి చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. దయచేసి అందరు కూడా ఒక్కసారి జై తెలుగుదేశం. ఇంతేనా? ఇంకొకసారి జై తెలుగుదేశం. సోదరులంతా కూడా చేతులు పైకి టీడీ స్ఫూర్తి, ఇంకా జర్మన్ దగ్గరికి రావాలి, పక్కన టీఆర్ఎస్ మీటింగ్ కూడా అవుతుంది, మన చప్పుడు ఆడదాకా పోవాలి, మన చప్పుడు ఆడదాకా పోతే వివేకాలు లేచి ఇంటికి పోవాలి. ఇది స్ఫూర్తి. ఇప్పుడు ఒక్కటి కేవలం ఇప్పుడు మన అక్క చెల్లెల్ని అంటారు మొగోళ్ళు అనకండి ప్లీజ్. జై తెలుగుదేశం. మీరు ఒకరావా? ఓన్లీ మన సోదరి మనలు మన తెలుగుదేశం పార్టీ ఆడపడుచునే అన్నారు. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దేవేంద్ర గౌడ్ గారి నాయకత్వం. దేవేంద్ర గౌడ్ గారి నాయకత్వం. ముందు వెళ్ళలేదు, ఆకలి అయింది, ఆకలి భోజనం చేద్దాం. దయచేసి ప్లీజ్ ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం, మనకంటూ ఒక స్టామినా రావాలి, ఒక బూస్టింగ్ రావాలి. జై తెలుగుదేశం. ఇప్పుడు మన జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నగారు అశోక్ గౌడ్ అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభాధ్యక్షులు, సోదరులు, మాజీ కార్పొరేటర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఈరోజు కుత్తులాపూర్ నియోజకవర్గం కేంద్ర పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసిన మన ముఖ్య అతిథి, మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళా సోదరులకు, అదేవిధంగా పత్రికా ప్రతినిధులకు, సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం, ఆనందం, ఎందుకంటే మేడ్చల్ జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాలలో కూడా ప్రతి కార్యకర్త కూడా కష్టించి పనిచేసి మేమందరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాం. నాయకులు ఇంతగా తెలియడం జరిగింది. నాయకులు పోయినందుకు మాత్రాన మేమందరం గట్టిగా ఉన్నాం పార్టీకి. తెలుగుదేశం పార్టీని 2019లో అధికారంలోకి తెస్తామని మీరు అందరికీ ట్వీట్ చేశారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చూస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మాయ మాటలు చెప్పి సెంటిమెంట్ అడ్డుపెట్టుకొని, దయచేసి సోదరులు కూర్చోవాలి, నా తర్వాత మన పేదమ నాయకులు వీరేంద్ర గౌడ్ గారు ప్రసంగం ఉంటుంది కాబట్టి దీని తర్వాత భోజనాలు ఉంటాయి. దయచేసి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే సెంటిమెంట్ అడ్డుపెట్టుకొని మనం చూసాం 2014లో సెంటిమెంట్ ఉన్నా కూడా నా తెలంగాణ నాకని చెప్పి టీడీపీ వాళ్ళే కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళే కానివ్వండి, అందరు ఓటేసి కూడా గెలిచిందల్లా 63 సీట్లే. 63 అంటే మ్యాజిక్ ఫిగర్ కు ముగ్గురు ఎక్కువ, అది ఎక్కడ ఉంటారో ముగ్గురు ఉంటారో పోతారో అని చెప్పి కేసీఆర్ గారు ఏ విధంగా మన ఎమ్మెల్యేలను పశువుల సంతల పశువులను కొన్నాడు మనం చూసాం. మన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ అండతోని ఎమ్మెల్యేలుగా కలిసి ఏ విధంగా వాళ్ళ పైసలకు కానివ్వండి, వాళ్ళ మాటలకు కానీ ప్రలోభాలకు కానీ లొంగి ఏ విధంగా వాళ్ళ పార్టీకి పోయినా మనం చూసాం. వాళ్ళు పోయినా కూడా మీరందరూ కూడా మేమున్నాం తెలుగుదేశం పార్టీకి అండగా. దేవేందర్ గారు నాయకత్వంలో గతంలో మనం ఏ విధంగానైతే పనిచేశామో, ఏ విధంగానైతే కుత్బుల్లాపూర్ని అభివృద్ధి చేసుకున్నామో మనం చూసాం. ఇక్కడ చేదిగుంట కానివ్వండి, ఇంకా వేరే కాలనీ కానీ ఎన్నో కాలనీ మనం చూసాం. ఇక్కడ ఉండడానికి నివాసానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఉండే. ఆ రోజు దేవేందర్ గారు మనం చూసాం, వేలాది మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేసినంటే దేవేందర్ గౌడ్ గారు ఇక్కడ మెడ్చల్ జిల్లాలో, అక్కడ మనం చూస్తా ఉంటే ఔషాపూర్ మెడ్చల్ జిల్లాలో ఔషాపూర్ అక్కడ కొన నుండి ఇక్కడ దుండిగల్ నుండి ఇక్కడ చూస్తే బిహెచ్ఎల్ దాకా కూడా మన కాన్ఫరెన్స్ ఉండే, ఇంత పెద్ద కాన్ఫరెన్స్ కూడా అభివృద్ధి చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1 రాష్ట్రంగా నింపిన ఘనత మన దేవేందర్ గౌడ్ గారికే దక్కింది. అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టే దేవేందర్ గౌడ్ గారే చేసిండు. ఈరోజు మనం చూస్తాం, మనం కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ అయినా కూడా మెట్రో రైలు వచ్చినా మా ఉప్పల్ మెట్రో రావాలి, సింగపూర్ స్టేడియం వచ్చినా మాకు రావాలి, క్రికెట్ స్టేడియం వచ్చినా మాకు రావాలి, ఇక్కడ అదేవిధంగా మలేషియా టౌన్షిప్ వచ్చినా మాకు రావాలి అని ఈ విధంగా సంకల్పించి ఆ రోజు మహిళా సాధారణ మళ్ళీ మీ అందరికీ తెలుసు పొదుపు సంఘాలు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ రోజు బ్యాంకులకు మహిళా సంఘాలకు బ్యాంక్ పెట్టిన ఘనత మన పెద్దలు దేవేందర్ గౌడ్ గారికే దక్కింది. ఆ రోజు ముహూర్తం చేస్తే ఎక్కడ చేస్తాం ముహూర్తం అని చంద్రబాబు నాయుడు గారు అడితే ఎక్కడ సార్ నా మెడ్చల్లో చేద్దామని మొదటి మన మహిళా బ్యాంకును ఓపెన్ చేసిన ఘనత మన మెడ్చల్ల దేవేందర్ గౌడ్ గారికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చెప్పుకుంటా పోతే ఈ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వము మాయా మాటలు చెప్పుకుని తప్ప మనం ఆయన చూస్తా ఉన్నాం. మా తెలంగాణ వస్తే చాలు నాకు రాష్ట్రంలో తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రంలో నా పార్టీ ఉండదు, మా కాంగ్రెస్ పార్టీ కాదని వాళ్ళ కాళ్ళకాడ పెడతా సోనియా గాంధీ కూడా అన్నాడు. అదేవిధంగా నాకు అది మా తెలంగాణ ఇస్తే చాలు ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితుని ముఖ్యమంత్రిని చేయకుంటే నా మెడ నలుకుంటా అన్నాడు. ఎన్నో మాయా మాటలు చెప్పి ఆయన అన్ని మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, నేను ఒక్క క్యాండిడేట్ని కూడా ఎమ్మెల్యేలు మార్చా, 118 మంది ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు ఉన్నా అందరికి వాళ్ళకే టికెట్లు ఇస్తా అన్నాడు. మళ్ళీ నిన్నగా మనం చూస్తా ఉన్నాం ఏదో 5-6 మందిని మారుస్తా అంటాడు. ఈ రోజు 5-6 మంది అంటాడు, రేపు వచ్చేసరికి సగం మంది పనిచేస్తా లేదు సగం మందిని మారుస్తా అంటాడు. మనం వాళ్ళని ఒడగొట్టాల్సిన అవసరం లేదు, అలా ఉన్న పార్టీ నాయకులే వాళ్ళని ఒడగొడతారు. కాబట్టి మనమందరం కూడా ఏకతాటి మీద ఉండి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి. ఈ కుత్బుల్లాపూర్లో కూడా మన ఖచ్చితంగా పట్టున్న నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ కూడా ఒకటి. అదేవిధంగా పెద్దలు హనుమంతరావు గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, గల్లీ గల్లీకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. నేను మెడ్చల్ జిల్లా అధ్యక్షునిగా నా జిల్లాలో 5 కాన్స్టిట్యున్సీలు 5కి 5 కల్పించే విధంగా నేను కష్టపడతా. అదేవిధంగా మీ అందరు కూడా కష్టపడాలని కోరుకుంటా ఉన్నా. మెడ్చల్లో చూసాను ఉప్పల్లో మా వీరేందర్ గౌడ్ గారు మా ప్రియతమ నాయకులు ఆయన మహేశ్వరం పోతా అంటే మేము అన్నం వద్దా సార్ నువ్వు మా ఉప్పలకి రావాలి మా భుజాల మీద తీసుకొని మేము గెలిపించుకుంటామని నేను పట్టుబట్టి ఉప్పలు తీసుకురావడం జరిగింది. నేను ఒకటే నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మా వీరేందర్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతోని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాన అత్యధిక మెజార్టీతో వీరేందర్ గౌడ్ గారిని గెలిపించుకొని రేపు మనం ఎవరికైతే సపోర్ట్ చేస్తామో రేపు వాళ్ళ అధికారంలో ఉంటారు. కాబట్టి మా వీరేందర్ గౌడ్ గారు కూడా రేపు కేబినెట్ లో మంత్రిగా అవుతాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనము రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా అయితే పెద్దల గతంలో దేవేందర్ గౌడ్ మనకు ఏ విధంగా శిక్షణ ఇచ్చిందో మనం అందరం చూసాం. మనం క్రమశిక్షణ కార్యకర్తల వల్ల మనం ముందుకు పోయినాం, అదే క్రమశిక్షణతో అదే విధంగా మనం ముందుకు పోయి ప్రతి కార్యకర్త ప్రతి మహిళా సోదరిమని ప్రతి నాయకులు కూడా డివిజన్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అనుబంధ విభాగాల నాయకులు అందరూ కూడా కష్టించి పనిచేసి తెలుగుదేశం పార్టీని కష్టించి పనిచేసి గెలిపించుకోవాలని అదేవిధంగా బూరుగుబావ హనుమంత్ గారి నాయకత్వంలో ఇక్కడ మనం జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఏర్పాటు ఇచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సాధించుకుంటూ ఉన్నాను. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తూల దేవేందర్ గౌడ్ గారి నాయకత్వం, తూల దేవేందర్ గౌడ్ గారి నాయకత్వం, వీరేందర్ గౌడ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జన్మభూమి. గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.
జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. పెద్దలు సభాధ్యక్షులు ఎస్వి కృష్ణారెడ్డి గారికి, పెద్దలు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కందికట్టి అశోక్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి హనుమంతరావు గారికి, పెద్దలు కనకాచారి గారికి, బి కృష్ణ గారికి, సాయి తులసి గారికి, రజిత రత్నం గారికి, సయ్యద్ రషీద్ గారికి, చెంటి శ్రీనివాస్ గారికి, రామ్మోహన్ రావు గారికి, ప్రభుదాస్ గారికి, మూసా ఖాన్ గారికి, యాదిరెడ్డి గారికి, పండారరావు గారికి, అట్లూరి రాజేష్ గారికి, జ్ఞానేశ్వర్ గారికి, వీరబాబు గారికి, యుగేందర్కు, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి మీ అందరికీ నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక శుభదినం, ఒక మంచి రోజు చూసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మళ్ళొక్కసారి తెలుగుదేశం పతాకాన్ని ఎగురవేసే విధంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మొత్తము నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చేసి మీ అందరికీ మళ్ళొకసారి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఉరుగుబాయ్ హనుమంతరావు గారికి మొదటిగా కంగ్రాచులేట్ చేస్తూ, మరి ఇప్పటి నుంచి నాయకులము కార్యకర్తలము అందరం కూడా క్రియాశీలకంగా మనం బస్తీల పొంటి డివిజన్ల పొంటి వెళ్తూ మళ్ళొకసారి తెలుగుదేశం గురించి, తెలుగుదేశం చరిత్ర గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు కనిపిస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి, లేదంటే ఒక 25-30 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది పెద్ద మనుషులు కనిపిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ కూడా 1994 ముందు ఇదే కుత్బుల్లాపూర్ ప్రాంతం కానీ, షాపూర్ ప్రాంతం కానీ, జగదురుట్ట కానీ ఏ విధంగా ఉండేనో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇదేదో 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతం కాదు. బీహార్లో, యూపీలో, ఎక్కడో మారుమూరు ప్రాంతాలలో ఏ విధంగా అయితే గ్రామాలు ఉంటుండేనో, హైదరాబాద్ నడిపొట్టు నుండి ఎక్కువ అంటే ఎక్కువ ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు రోడ్లు లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులు 1994 ముందు ఇక్కడ మనం చూడడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి, మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మా నాన్నగారు దేవేందర్ గౌడ్ గారు ఈ ప్రాంతం అంతా తిరిగి చూసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం హైదరాబాద్ని కానీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మన దేశ పటంలోనే, లేదంటే ప్రపంచ పటంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నామో, కానీ కేవలం ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఇంత అస్తవ్యస్తంగా ఉంటే రేపు పొద్దున ఇక్కడికి ఎవరు రారేమో అని చెప్పి ఆలోచించి మొట్టమొదటిగా మనం ఈ ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా, ఏం చేయాలని అర్థం కాకుండా రోడ్ల పొట్టి తిరుగుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళల్లోకి పోలేనటువంటి పరిస్థితులు, స్కూల్కి వెళ్దాం అనుకున్నా స్కూళ్ళు కూడా లేనటువంటి పరిస్థితులు మరి ఆ రోజు ఉండేవి. మరి పరిస్థితులు మారాలంటే పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పరిశ్రమలు రావాలంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నటువంటి అవసరం ఉన్నది.
మరి ఆ బాధ్యత ఎవరిపైన పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచించి మరి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నాన్నగారు దేవేందర్ గౌడ్ గారి పైన ఈ ప్రాంతం అభివృద్ధి బాధ్యత అంతా కూడా ఆ రోజు పెట్టిన తర్వాత మీరు చరిత్ర మీరు అందరు చూడడం జరిగింది. ఈ గత 20 సంవత్సరాలుగా ఏ విధంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి జరిగిందో మీరందరు కూడా చూడడం జరిగింది. రోడ్లు కానివ్వండి, రవాణా వ్యవస్థ కానివ్వండి, లేదంటే నీళ్ళ వ్యవస్థ కానివ్వండి, ఇక్కడనే ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి ఎవరికి కూడా నీళ్ళకి ఇబ్బంది కాకుండా, కేవలం తాగడానికే కాకుండా పరిశ్రమలకు కూడా నీళ్ళ ఇబ్బంది కాకుండా చూసినటువంటి పరిస్థితులు మనం ఈ ప్రాంతంలో చూసాం. మరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. ఉద్యమం ఏమో టీజేసీ వాళ్ళు చేస్తే మరి ఒక కేవలం ఏకైక తెలంగాణ పార్టీగా మేమున్నామని చెప్పుకొని ప్రజల్ని మభ్యపెట్టి 2014లో కొంచెం మెజారిటీతోని 63 సీట్లతోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి అవకాశము తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు నేను అద్భుతమైనటువంటి అవకాశం అంటున్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ ప్రాంతము తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 17,000 కోట్ల అధిక బడ్జెట్తోని మనం తెలంగాణ ఏర్పాటు చేసుకుంటే అటువైపు ఆంధ్రప్రదేశ్లోనేమో 17,000 కోట్లు తక్కువ బడ్జెట్తోని మరి ఆంధ్రప్రదేశ్ కూడా అటు వెళ్ళడం జరిగింది. మరి అధిక బడ్జెట్ ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరందరు ఆలోచించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ విషయాలు చెప్పి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఆ విషయాలను అన్నింటినీ కూడా మర్చిపోయి ఈరోజు మబ్బె పెడుతూ కేవలము డబ్బు చూపించి డబ్బు మోహాన్ని చూపించి ఎమ్మెల్యేలను కొనుక్కునేటువంటి పరిస్థితికి కేసీఆర్ గారు దిగజారారంటే ఆయన ఇస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి అక్కలు మీరందరూ ఆలోచించాలి, ఎందుకంటే మీరు ముఖ్యంగా దేశం బాగుపడాలన్నా, మన ఇల్లు బాగుపడాలన్నా, మన గల్లీ బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన దేశం బాగుపడాలన్నా ఎప్పుడైతే మీరు సంకల్పం ధరిస్తారో అప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అని చెప్పి చరిత్ర చెప్తుంది. కాబట్టి నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఆలోచించండి. మరి మీ అందరు కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది కదా, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని చెప్పారు. మరి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కదా, మరి మీ పిల్లల్ని ఏ ఒక్కరినైనా కానీ మీరు ప్రభుత్వ పాఠశాలలకి పంపిస్తున్నారా అని చెప్పి మీకు అడుగుతా ఉన్నాను. ఒకవేళ పంపిస్తే ఆ ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అదేనా అటువంటి తెలంగాణ కోసమేనా మనం మీరు తెలంగాణ ఏర్పాటు చేసుకుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే కాకుండా మీ పిల్లలున్నారు ఎవరైతే కొద్ది మటుకు చదువుకొని ఈరోజు ఇంజనీరింగ్ చేసుకొని, అది కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలు చదువుకోవాలంటే కాలేజీలు ఉండాలని చెప్పి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించి ఒక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు అదే పిల్లలు చదువుకొని బయటకు వస్తే ఎంతమంది మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఆలోచించాలి, మీరు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీరు కండువాలు వేసుకొని మీరు తిరుగుతారు, కానీ మీరు తిరిగినప్పుడు మీరు మీ తోటి మహిళలను మీరు అడగాల్సినటువంటి ప్రశ్నలు ఇవే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతమందికి కొత్త ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది పిల్లలకు చదువుకోగలుగుతున్నారు, ఎంతమంది మహిళలు ఆకలేదున్నట్టు రషీద్ భాయ్ క్యా కడతాయి అది అప్పని. కాబట్టి మీరందరూ ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అది కాకుండా యహా పే బహుత్ సారే మైనార్టీ భాయ్యా బహనా దిక్రే మేరకు ఆప్ సబ్ లోగ్ భీ ఏక్ బార్ సోచియే క్యా బాత్ బోల్ కే కేసీఆర్ జీ నే ఆజ్ ఆజ్ సియాసత్ మే ఆయే ఆప్ ఏక్ బార్ సోచియే మైనార్టీస్ కో 12% రిజర్వేషన్ దే తో బోల్ కే బోలే ఆప్ సబ్ హమ్ సబ్ ఖుష్ హో గయే అరే మైనార్టీ హమ్ కో 12% రిజర్వేషన్ ఆతా బోల్ కే లేకిన్
4.5 साल हो गए, आज तक वो रिजर्वेशन की बात नहीं कर रहे। आप रिजर्वेशन बोले तो आप क्यों खुश हुए? आप एक बार सोचिए, आप इसलिए खुश हुए ताकि अपने नौजवान बच्चे जो है, अपने घर में जो बच्चे जो ऐसे फालतू में घूम रहे, उन लोगों को रोजगारी मिलता बोल के आपने सोचा है। सोचा कि नहीं सोचा आपने? सोच के ना आपने आपने केसीआर जी को सोचा, अच्छा चलो माइनॉरिटियों को, ये लोग बोल रहे कि माइनॉरिटी को रिजर्वेशन देते बोल के बोले, बोल के उनकी तरफ थोड़ा उसके उनकी तरफ आपने देखा है। वही नहीं, हाँ उन्होंने क्या बोला है, अरे तेलुगुदेशम वाले मोदी से मिले हुए बोल के। अभी आप देखो सिर्फ एक ही एक महीने में अपने केसीआर साहब मोदी जी से 3 बार मिले। कैको मिले? अपने तेलंगाना के बारे में बात करने के लिए नहीं मिले, वो सिर्फ एक बात बोलने के लिए मिले, साहब हमको और एक बार गवर्नमेंट में आने दीजिए, आपको प्रधान आपको प्राइम मिनिस्टर बनाने के लिए हम जो भी करना है वो करने के लिए हम तैयार है बोल के माइनॉरिटियों को, अगर हम आपसे पहले में अलायंस में आ गए तो मुसलमान भाई हमारे को वोट नहीं देते, इसके लिए आपसे हम थोड़ा डिस्टेंस मेंटेन करेंगे, आप हमारा इलेक्शन होने के बाद पहले हमारा इलेक्शन खत्म कर दीजिए, उसके बाद जो लोकसभा इलेक्शन में है हम आपके साथ आएंगे और लोकसभा में हम एमपीओं को आपको सपोर्ट में देंगे बोल के मोदी को केसीआर साहब ने जाके कल भी उन्होंने यही बात बोल के आया बोले तो किस तरह हर व्यक्ति को हर एक को वो ये విధంగా ఆయన మోసం చేస్తా ఉన్నాడు, దీన్ని బట్టే మనకు అర్థమవుతోందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కుత్బుల్లాపూర్ అనే ప్రాంతము తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఎందుకు ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట అయ్యిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో వివిధ ప్రాంతాల నుంచి వలసలుగా వచ్చి వలసలుగా వచ్చి ఇక్కడ ఉంటూ ఇక్కడ ఏ విధంగా నివసించాలని అర్థం కానిటువంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా, వాళ్ళు ఉండడానికి ఇల్లు ఇచ్చే విధంగా దగ్గర కేవలం ఈ ప్రాంతంలో 40,000 పట్టాలు, ఒకటి కాదు రెండు కాదు 40,000 పట్టాలు ఈ ప్రాంతంలో మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వగలిగామంటే ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నామో ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనం ఇక్కడ ఒక 10 సంవత్సరాలలో 9.5-10 సంవత్సరాలలో 40,000 కుటుంబాలకు పట్టాలు ఇస్తే ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు మరి ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎంత మందికి ఇల్లు లేక అత్తింట్లలో ఉంటూ వాళ్ళు సంపాదించేటువంటి సంపాదనలోకి వెళ్ళి దగ్గర 60% వరకు ఇంటి అద్దె కోసం కట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాని వరకు కొంతమంది జిహెచ్ఎంసీలో దాన్ని చూసి కేసీఆర్ గారు నిజంగానే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడేమో, మనం గిట టిఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయకపోతే మనకి డబుల్ బెడ్రూమ్ రాదేమో అని చెప్పి ఒక ఆలోచనతోని మరి కేసీఆర్ గారికి కొంతమంది ఓట్ వేయడం జరిగింది కదా. మరి గత 4.5 సంవత్సరాల నుంచి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చాయి, ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అలాట్మెంట్ అయినాయి ఒక్కసారి చేతెత్తి చూపించండి. ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకొరకు మరి కేసీఆర్ గారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాబోయేటువంటి కాలంలో 2019లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అంటే 2019లో వస్తే లేదో తెలియదు, 2018లో వస్తే లేదో తెలియదు, ఎందుకంటే కేసీఆర్ గారికి భయం చుట్టుకున్నది. మనం 2019 వరకు పోతే మరి ఇంకొంచెం మనపైన వ్యతిరేకత ఇంకెక్కువ అవుతుందేమో అని చెప్పి ఒక భయంతోని ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ గారు వెళ్దామని చెప్పి అనుకుంటా ఉన్నారు. మొన్నటికి మొన్న కేటీఆర్ గారు అదే విధంగా ప్రభుత్వ సలహాదారి ఎలక్షన్ కమిషన్ కలిసిందంట, ఎలక్షన్ కమిషన్ కలిసినప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగిందంట మాకు ముందస్తు ఎన్నికలు కావాలి తెలంగాణలో, మేము డిసెంబర్లోనే ఎన్నికలకు వెళ్దాం అనుకుంటామంటే ఎలక్షన్ కమిషన్ 3 ప్రశ్నలు అడిగింది. నెంబర్ 1, అసలు ఎందుకు మీరు ముందస్తు ఎన్నికలకు వెళ్దాం అనుకుంటున్నారు, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, తెలంగాణలో ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి, మీరు ఎందుకు ముందస్తు ఎన్నికల కోసం పోదాం అనుకుంటున్నామంటే దానికి సమాధానం లేదు కేటీఆర్ గారి దగ్గర సలహాదారు దగ్గర. మరి మీరే అన్నారు కదా, మీరు ఒక లెటర్ ఇచ్చారు కదా, 2 లోక్సభ అదే విధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ కలిసి వస్తే దేశం బాగుపడుతుంది, దేశానికి బాగుంటుందని చెప్పి ఒక లెటర్ ని మీరే ఇచ్చారు కదా, మరి ఎందుకు మీరు ముందు దగ్గర 3,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 3,000 కోట్లు అదనపు ఖర్చు అవుతుంది కదా ఎలక్షన్ కమిషన్ కి, మళ్ళీ ఎందుకు మీరు ముందస్తు ఎన్నికలు అంటున్నారంటే దానికి కూడా సమాధానం లేదు.
మరి మూడో ప్రశ్న ఆయనకు అడగడం జరిగింది. కేవలము ఒక నెల రోజులు అటు ఇటు అవుతుంది కదా, ఫిబ్రవరిలో ఎలక్షన్స్ వస్తే మార్చిలో ఎలక్షన్స్ మన జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, మరి కేవలం ఒక నెల రోజుల కోసం మీరు ఎందుకు ఇట్లా తొందరపడుతుందంటే దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఆయనకున్న ఒక సమాధానం ఒకటి ఏంటంటే భయం, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు భయం అవుతుంది. తెలుగుదేశం మళ్ళొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చెల్లమలు బయటకు వస్తా ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి తెలుగుదేశం పార్టీ పతాకము ఎగరబోతుందని చెప్పి కేసీఆర్ కి కేసీఆర్ భయపడి ఈ రోజు ముందస్తు ఎన్నికల కోసం వెళ్తున్నాడని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నారు. మీ అన్న మొహరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముందస్తు ఎన్నికలు వస్తే అందరికంటే ఎక్కువ ఎవరు లాభపడతారంటే అది తెలుగుదేశం పార్టీ లాభపడబోతుందని చెప్పి మీకు తెలియజేస్తూ మరి అందరికీ ఆకలి అవుతున్నట్టున్నది. మరి 3 గంటల వరకు 3:05 అవుతున్నది. 3 గంటల వరకు ఇంత ఓపికతో కూర్చొని ఎవరెవరు ఏమేమి మాట్లాడతారని చెప్పి వింటూ ముఖ్యంగా ఏ విషయాల గురించి చర్చిస్తారని చెప్తూ వచ్చి ఇంత ఓపికతో కూర్చున్నటువంటి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమం చేశారు, ఇదే కార్యక్రమం ఇదే విధంగా ముందు మనం నడిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలంగాణ.